పసుపు రైతుల సంఘం తరపున నేను రాష్ట్ర అధ్యక్షుని కోటపాటి నరసింహం నాయుడు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మిట్టపల్లి గంగారెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీ పి తిరుపతి రెడ్డి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జిల్లా నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి ధర్మపురి అరవింద్ గారు పదే పదే అబద్ధాలు చెప్తూ మరి మోసంతోటి గెలవడమే కాకుండా గెలిచిన తర్వాత కూడా మరి పసుపు రైతులను ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడు. దీనికి నిదర్శనమే నిన్నటి రోజున మరి తాళరాంపూర్ గ్రామంలో మరి అక్కడ సొసైటీలో జరిగినటువంటి అక్రమాల విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్న దశలో మరి నిజంగానే ఆ సొసైటీలో అక్కడ రైతులకు అన్యాయం జరిగితే దాన్ని రికవరీ చేసి ఇప్పించే బాధ్యత మా మీద ఉంది. ఆల్రెడీ మంత్రి గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించారు. మరి ఈ నెలాఖరికి అది రేపో మాపో విచారణ నివేదిక కూడా రాబోతుంది. ఇంతలోనే దాన్ని రాజకీయం చేస్తూ అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, మరొక సొసైటీ చైర్మన్ మరి అక్రమాలకు పాల్పడితే దానికి మంత్రికి అంటగట్టే ప్రయత్నం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలము అరవింద్ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి. ఆయన గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి తేకపోవడమే కాకుండా ఒక ప్రాంతీయ కార్యాలయం స్పైసెస్ బోర్డు, మేము పోరాటం చేసేదే స్పైసెస్ బోర్డు మాకు వద్దురా బాబు, మాకు పసుపు బోర్డు కావాలని మేము పోరాటం చేస్తూ ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి నిజామాబాద్ నుంచి వారణాసి దాకా కూడా రైతులం వెళ్ళి అనేక ధర్నాలు చేసి అనేక మరి పోరాటాలు చేస్తే దాన్ని నీరుగార్చే విధంగా మరి ప్రాంతీయ కార్యాలయం స్పైసెస్ బోర్డు పెట్టించి కేవలము ఒకే 1 కోటి రూపాయలు మేము స్వయంగా నేను తిరుపతి రెడ్డి గారు మేమందరం కూడా రైతులతో కలిసి నిజామాబాద్ స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంకి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 1 కోటి రూపాయలు ఇచ్చారు సార్ మాకు. ఈ 1 కోటి రూపాయలతో ఏం చేసినా అని అడిగితే కేవలం ఒక 48 మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చినాము, సబ్సిడీ మీద ఏదైతే యంత్రాల కొనుగోలుకు మేము సబ్సిడీలు ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు స్వయంగా తెలిపారు. కానీ అరవింద్ ఏం చెప్తాడు, 30 కోట్లు ఇచ్చిన అంటాడు. ఎక్కడున్నాయి 30 కోట్లు చెప్పాలా? బడ్జెట్లో పెట్టిరా? రూపాయి బడ్జెట్లో పెట్టలేదు. పోనీ ఏదైనా శాంక్షన్ తెచ్చిండా? ఏమి తెలియదు. నిన్న కాక మొన్న మాకు ఒక ఉత్తరం వచ్చింది, పీయూష్ గోయల్ గారు బీపీ పాటిల్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఒక ఉత్తరం రాస్తే పసుపు బోర్డు విషయంలో మీ ప్రభుత్వ విధానం ఏంది, పసుపు బోర్డు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి బీపీ పాటిల్ జహీరాబాద్ ఎంపీ గారు ఉత్తరం రాస్తే దానికి పీయూష్ గోయల్ గారు జవాబు ఇచ్చారు. మొత్తం జవాబులో ఎక్కడ కూడా నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం పెట్టామని చెప్పిండు కానీ ప్రాంతీయ కార్యాలయానికి ఇన్ని రూపాయలు ఇచ్చినామని చెప్పలేదు. మరి 30 కోట్లు ఇచ్చుంటే ఆయన సమాధానంలో చెప్పేవాడు కదా. కొన్ని బడ్జెట్లో ఉందా? బడ్జెట్ లేదు. మరి ఇంకా ఏ విధంగా ఆయన 30 కోట్లని అబద్ధం చెప్తున్నాడు? ఇట్లా ఎంతకాలం మోసం చేస్తాడు? కాబట్టే మేము తెలంగాణ పసుపు రైతుల తరఫున క్లియర్గా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. నిన్నటి దాంతో బుద్ధి తెచ్చుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ రైతులు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే నువ్వు 5 రోజులను 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇక నీకు సమయం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వెంటనే రాజీనామా చేయి. నువ్వు పసుపు బోర్డు తేలేవనేటువంటి విషయం స్పష్టమైపోయింది కాబట్టి మేము రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో విషయం, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి పైన నువ్వు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినావు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినావు. నీ దగ్గర ఏదైనా రుజువులు ఉంటే చూపెట్టు, లేదంటే వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు బాలకోట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఒకవైపు చెక్ డ్యాములు అడుగడుగున చెక్ డ్యాములు నిర్మించి మరి అదేవిధంగా కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్కు నీళ్లు రివర్స్లో తీసుకొచ్చేసి ఈరోజు 365 రోజులు నీళ్లు ఉండే విధంగా జిల్లాలో మిగతా ప్రాంతాలకు కూడా ప్యాకేజీ 21 ద్వారా మరి ఈ నీటిని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు చేత కాకుండా నువ్వు దద్దమ్మం అయ్యి పదే పదే మంత్రి గారిని విమర్శిస్తావు. అంటే నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నువ్వు నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అరవింద్ను అడ్డుకోవడానికి కారణం ఏంటంటే ఆయన 5 రోజులలోనే పసుపు బోర్డు తెస్తాన్నాడు. ఆయన తీయకపోవడం కాకుండా ఇక్కడ లోకల్ ఉన్న మరి మంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడినట్టు తెలుస్తున్నది. అందుకొరకు నువ్వు మాట్లాడు కాదు, ఈ ప్రాంతంలో తిరిగే అర్హత అధికారం కూడా నీకు లేదు.
ఎందుకంటే నువ్వు రాసించినటువంటి బాండ్ 5 రోజులు అయింది, 2 సంవత్సరాలు గడుస్తున్నది. నువ్వు మొదలు రాజీనామా చేసి పసుపు రైతుల వెంబడి వచ్చి మరి ఉద్యమానికి పునర్జయి. నువ్వు అది కాకుండా నాకు నోరున్నది కదా అని మాట్లాడితే మాత్రం ఈ రైతులు, ఈ రైతులే కాదు ఈ ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రైతులు ఎవరు కూడా క్షమించరు నిన్ను. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరికి అడ్డుకుంటారు. సద్యము ఇప్పటికన్నా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అరవింద్ గారు, నేనున్నాను, నేను చేస్తున్నాను, నేను అది కాదు. ఈ నలుగురిని ఎంబడ పెట్టుకొని డౌన్ డౌన్ అన్నుడు విధానుడు అనిపించుడు కరెక్ట్ కాదు. అందుకొరకే నేను అడుగడుగున అడ్డుకుంటారు. ఇలా తాళరాంపూర్లే కాదు, రేపు ఏ ఊరికి వెళ్ళినా కానీ అడ్డుకుంటారు. అందుకొరకు నువ్వు రాజీనామా చేసి అప్పుడు ప్రజలలోకి రావాలని డిమాండ్ చేస్తు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు మూర్తాల్ మండలం తాళరాంపూర్ అనే ఒక సొసైటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిపాజిట్దారులకు సంఘీభావం జరుగుతున్న సమయంలో ఈయన ఇచ్చిన హామీ పసుపు బోర్డును తుంగలో దొక్కేసిన రైతులు చైతన్యవంతమై రైతులందరూ మూకుమ్మడిగా ఇతని పర్యటనను వ్యతిరేకించడం జరిగింది. అక్కడ ఆ వ్యతిరేకించిన సమయంలో పసుపు బోర్డు గురించి మాట్లాడకుండా డిపాజిట్దారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలుపుతానని ఉద్దేశించి వెళ్ళడం, అక్కడ తోపులాట జరిగితే నేనే పెద్ద తోపు అనుకున్నాడు, కావాలని గెలుపుతుండు కార్యకర్తలను, టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ రైతులను కానీ, ఈయన చెప్పినటువంటి హామీ, ఇచ్చిన హామీని అమలు పరచకపోవడం వల్ల దాన్ని తుంగలో దొక్కి ప్రజలను తప్పుదో పట్టించేందుకు మంత్రి గారి మీద కానీ తెరాస ప్రభుత్వం మీద కానీ అన్యాయంగా నిందలు మోపడం జరుగుతుంది. ముఖ్యంగా అరవింద్ గారికి సూచించే అంటే, నేను జిల్లా పసుపు రసం అధ్యక్షుడిగా, అరవింద్ గారు నిన్ను పార్లమెంట్ ఎన్నుకున్నది నేను ఢిల్లీలో లొలియమని ఎన్నుకున్నాడు కానీ పల్లెలో కాదు. అందుకోసమే పల్లెలో ఉన్న ప్రజలంతా ఆలోచిస్తున్నారు, అనవసరంగా నేను ఢిల్లీకి పంపించాం, వేస్ట్ అయిపోయింది పంపించి, ఈ పార్లమెంట్ సభ్యుడికి అనర్హుడు కాదు, పల్లెకి అనర్హుడు. ఈ పల్లెలో ఉన్న సమస్యలపై, పల్లెలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు స్పందించినటువంటి సిగ్గుచేటు ఒక లోక్సభ సభ్యుడి, ఒక సహకార సంఘంలో జరిగినటువంటి చిన్న ఇష్యూ మీద పార్లమెంట్ సభ్యుడు రావడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యంతో నాకు గురించి మటుకు మొట్టమొదటిసారి వివిధమైన సమస్యపై పోరాటం చేయాలంటే ఢిల్లీలో పోరాటం చేయి. ఢిల్లీలో పోరాటం చేసి ఫ్యాక్టరీలు తీసుకురా, పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించు. ప్రధానమంత్రి మోడీ తోటి మాట్లాడు, నువ్వు చేసే ధర్నా ఢిల్లీలో చేయి, ప్రధానమంత్రి ఇంటి ముంగడ చేయి, కేంద్ర మంత్రులను కూడా ఇంటి ముంగడ చేయి, పసుపు బోర్డు కావాలి. అది కాదు, నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజలను తప్పుదోపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది నడవదు 8 రోజులు నీకు ఎంపీ అరవింద్ గారు హెచ్చరిస్తున్నాం. ఎటువంటి విమర్శలు చేసినా ప్రశాంత్ రెడ్డి గారు చేసే పనుల మీద నీ విమర్శ ఒక్కటి కూడా పనికిరాదు. అది గోరుతో సమానమైన విమర్శ. ప్రజలంతా ఆలోచిస్తున్నారు, ప్రజలకు పనులు జరుగుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారిని ఆదర్శించుకొని చాలామంది పనులు చేస్తున్నారు కాబట్టి ఇక ముందు ఎటువంటి విమర్శలు చేసినా పసుపు రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు నిన్ను కంటకచ్చింది. దయచేసి అరవింద్ గారు చెప్తున్నాం సీరియస్గా, ఇకనైనా నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను.